అందరికీ శనార్తులు, దిల్దార్ వార్తలకు స్వాగతం. అప్పుడే 100 రోజుల దగ్గరకు వస్తున్నది కదా, ఈ నడుమ సినిమాలు 100 రోజులు కూడా ఆడుతున్నాయా? నీ పొల్ల, సినిమా కాదు, రేవంత్ రెడ్డి సార్ సర్కార్ ఏర్పడి ఇంకో 2 రోజులు అయితే 100 రోజులు. అవును కదా, 100 రోజుల ఫంక్షన్ ధూమ్ ధామ్ గా చేస్తారు కావచ్చు, మనం కూడా పోదాంపా. మనల్ని గేట్ కానీ ఆపుతారు, నిన్ను చూస్తే ఆపుతారు కావచ్చు, నన్ను అయితే చూడంగానే బుజ్జమ్మ రారా అనుకుంటే లోపలికి వెల్కమ్ చెప్తారు. 100 రోజుల ఫంక్షన్ అప్పుడు మాట్లాడుకుందాం గానీ ఇగో ఇప్పుడు ఇంకో మార్పు వచ్చింది తెలంగాణలో చూడు. మహాలక్ష్మి పథకం కింద బస్సుల ఫ్రీ ప్రయాణం, 500కే గ్యాస్ బుడ్లు, చేయూత కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం, గృహజ్యోతి కింద కరెంటు ఫ్రీ, ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద 500,000 సాయం, ఉద్యోగాలు నింపుడు, కొత్త కొత్త ఉద్యోగాలేసుడు, వడ్డీలేని రుణాలు, తెల్ల రేషన్ కార్డులు, ఓ ఒకటారెండా. ఇక వీటితో పాటుగా ఇగో ఇప్పుడు మంత్రి పొన్నమన్న ఈ మార్పు కూడా తీసుకొచ్చినామని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు ఉన్నదానికి ఏమైంది అన్నా? ఆకాంక్షల గౌరవాన్ని, ప్రజల ఆకాంక్షలు గౌరవించాలి. ఇది మేము అన్నాడు కాంగ్రెస్ పార్టీ చిన్న పిలుపు కాదు, టీజీ అనేది ఇది ప్రజల ఆకాంక్ష. అంతే అంటావు, మరి పాత బండ్ల నెంబర్ అట్లనే ఉంటాయా, వాటిని కూడా ఏమన్నా మార్చుకోవాలని అంటారా అన్నా? టీజీ పేరు మీద అయితే అయితే ఇందులో గతంలో ఉన్న టీఎస్ సంగతి ఏందని అడుగుతారు. అవి అట్లనే ఉంటాయి, బండి ఒకసారి ఒక ఐకాన్ ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో మారిందెందుకో చెప్పలేకపోతున్నటువంటి వాళ్ళకి మేము ఆత్మగౌరవం ప్రత్యేకంగా మారుతున్నా చెప్తా ఉన్నాం. ఇలా అదన్నట్టు ముచ్చట. ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క లీడర్ కు పేరు అయింది. ఎట్లా? చంద్రబాబుకు కుప్పం, బాలయ్యకు హిందూపురం, జగనన్నకు పులివెందుల, రేవంతనకు కొడంగల్, కేసీఆర్ సార్ కు గజ్వేల్. వీళ్ళ పేర్లు చెప్పంగానే వాళ్ళ నియోజకవర్గం గుర్తుకొస్తున్నది కదా. అవునరా, అందరి పేర్లు చెప్పినా పవర్ స్టార్ పవన్ కళ్యాణం సార్ పేరు చెప్పలేదు. అవునురా, సారు ఈ తాప ఎంపీగా వేసి సెంట్రల్ మంత్రి అవుతాడని ఒకళ్ళు, ఏ లేదు లేదు ఎమ్మెల్యేగానే పోతాడని ఇంకొకళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి అయితే ఎవరికి క్లారిటీ లేదు. సార్ని అడుగుదాంప ఎక్కడి నుంచి పోటీ చేస్తాడను. ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, కానీ ధైర్యమే ఒక కవచం. ఆంధ్రాల అన్ని పార్టీల పెద్దలు ఎవరు ఎక్కడికి వెళ్లి పోటీ చేస్తున్నారో తెలిసింది, గానీ జనసేన పెద్ద దిక్కు పవన్ కళ్యాణ్ సీటు ఎక్కడో ఎక్కడో అని తెలియక పరేషాన్ అవుతున్న వాళ్ళందరికి కళ్యాణ సారే క్లారిటీ ఇచ్చిండు. నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నాను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను, తిరుపతి ఏమో జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను, గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు. సో పోనీ పిఠాపురం తీసుకున్నాం అంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ. సో ఉదయం ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. అన్నయ్య చిరంజీవి పోటీ చేసిన తిరుపతి నుంచి గతంలో ఓడిపోయిన భీమవరం గాజువాకల నుంచి పోటీ చేయమని ఎంతమంది ఎన్ని తీర్లు అడిగినా కళ్యాణం సారు పిఠాపురం మీదనే మనసు వారేసుకున్నాడు. అయితే చాలా మంది ఎంపీగా చేయమంటున్నారు, కానీ పార్లమెంట్కు ఒకటి ఇష్టం లేదు, ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి ఎంట్రీ ఇస్తానంటున్నాడు. పొత్తుల కోసం ఎక్కడ దగ్గాలనో దగ్గిండు, ఎక్కడ నెగ్గాలనో కూడా తెలుసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాడని అని అంటున్నారు కళ్యాణం సార్ ఫ్యాన్స్. కాళ్ళ వేళ్ల మీద పడ్డ కూడా నా కనికరం రాదు గుర్తుపెట్టుకో. ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా? అస్సలు వదిలేదు. ఏడాది కింద ఎవలి లగ్గంలో చూసిన పెండ్లి పిల్ల నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుని అనే డాన్సే గానొచ్చేది కదరా. అమ్మో, ఒకనొక సందర్భంలో పెండ్లి చూపుడు చూసేటప్పుడే మీ అమ్మాయికి బుల్లెట్ బండి సాంగ్ డాన్స్ వేసుడు వచ్చా? మీరు ఎన్ని పెట్టుబోతలు పెట్టినా భరత్ డాన్స్ వేయకపోతే మాకు చిన్నతనమే అవుతుందని కూడా అడిగిరట తెలుసా నీకు? మరి అట్లుండే బుల్లెట్ బండి క్రేజు ఇక ఇప్పుడు తగ్గింది, గానీ అంతా డీజే పెట్టు డీజే పెట్టని అంటున్నారు, దుమ్ము దుమ్ము ఎగురుతున్నారు. అరే ఆ కొత్త జంటలా బుల్లెట్ బండి చూసినాం కదా, ఇప్పుడు పాత జంటనే గాని జర్రంతా కొత్తగా జనంలో తిరుగుతున్నారు గిజంట. ఎవలబ్బా ఈ కొత్త జంట, చూస్తుంటే చుట్టుముట్టు కార్యకర్తలు ఉన్నారు, ఇంతకు ఎవలో ఏర్పాటు చేసి రానుల్లా. ఓష్ని, మన విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పరీక్షిత్రాజు సారు గోటివాడలా రోడ్లు చురువు చేసి ఆలు మొగలిద్దరు బుల్లెట్ బండి మీద రోడ్లు ఏ తీర్లున్నాయో తిరిగి చూసుర్రు. ఊకే కార్లేనాయే మేడం సారు వినడాన్ని ఇట్లా ఎక్కిదిరిగిల్లా, ఇప్పుడు అభివృద్ధి పనుల పుణ్యమా అని ఇట్లా బుల్లెట్ బండి మీద భార్యాభర్తలు రైడింగ్ చేసే వీలు కుదిరింది. మళ్ళా ఇయ్యాలనే వీళ్ళ పెళ్లి రోజట, మొత్తానికి మ్యారేజ్ డే రోజు జనంలో కలిసి తిరిగే అదృష్టం దొరికింది పటుర్రి. వచ్చిందా రాణికు మాఫీ?
నాకు గజం భూమి కూడా లేకపోయే మాఫీ అయిందా అని చిత్రంగా అడుగుతున్నావు. ఏహే అది కాదు, ఇప్పుడు సున్నా కరెంట్ బిల్ వచ్చిందా అంటున్నా. ఎక్కడికి వచ్చిందమ్మా, మూడంతస్తుల మేడగట్టిన మా ఓనర్ కు మాఫీ అయింది, అందులో చిన్న అరల కిరాయికుంటున్న నాకేమో బిల్ వచ్చింది. ఇది ఎక్కడి కలికాలం రా, కాంగ్రెస్ వాళ్ళు కిరాయి వాళ్ళకు కూడా మాఫీ అన్నారు కదా, నీకు గాలేదా? అక్కడక్కడ అయినాయట, మాకైతే గాలేదు. మరి పోయినవా ఆఫీస్ కాడికి? పోతే ఏమంటున్నారో తెలుసునా? ఓ అక్కలు మీరే చెప్పు ఏమంటున్నారో. జీరో బిల్లు గాలేదని మున్సిపల్ ఆఫీసుల కాడ శీమల దండు కట్టినట్టే కట్టిండ్రు జనాలు. నెలకు 200 కంటే తక్కువ గాల్చినాం, తెల్ల రేషన్ కార్డు ఉన్నది, అయినా మాకు బిల్లు వచ్చిందని మండల ఆఫీసుల కాడ, ఈ సేవ మీ సేవల కాడ బారులు తీరి రిపబ్లిక్ కు. ఏమంటున్నారమ్మా కాగితాలు చూపిస్తే? నుంచి పనికి పోయి ఇప్పుడు ఎండలే, ఇక్కడికి వచ్చినాం తిండి తిప్పలు లేకుండా. దీంతో పెద్ద తలకాయ వీడ కాదు, ఆడ కాదు ఈడ ఎంత నొప్పి లేస్తా చెప్పు. మీ బాధ వాజీవే గాని ఆ కంప్యూటర్లా లెక్కించేటప్పుడు ఏం చేసిర్రో ఎట్లా చేసిర్రో, ఒక్కళ్ళిద్దరిది కాదుల్లా, వేల మందిది ఇదే కోస. పొద్దుగాల లేచి ఆఫీస్ దగ్గరకు వస్తే గిట్లా అంటున్నారట. పనులు మానుకొని బట్టి పెట్టినాము, కలెక్టర్ ఆఫీస్ లో పెట్టొచ్చినాము, ఇంటి దగ్గర పెట్టినాము, ఎక్కడ ఎన్నిమిది పెట్టినాము, ఇంకా మళ్ళీ రాలేవని మళ్ళీ పంపిస్తారు మేడం. మాకు పనులకి మానేయమంటారు మమ్మల్ని. జిరాక్స్ లో కూడా ఇట్లా డబ్బులు పోతున్నాయి, ఆటోలకు డబ్బులు పోతున్నాయి, పనులకి మేము పనులకు రావద్దు అంటున్నారు. సర్కారేమో గృహజ్యోతితో కరెంటు బిల్లు మాఫీ చేసినామని చెప్తుంటే ఇక్కడ మాత్రం మా జేబులకు షిల్లు పెడుతున్నారా? ఈ కరెంటు వల్లనే ఇండ్ల కాడికి పంపి జీరో బిల్లులు మా చేతిలో పెడితే మంచిగుంటది, ఈ గోసలు మా తోటైతే అయితలేదని అంటున్నారు జనాలు. కొందరు సర్కార్ ఆఫీసర్లకు అసలుకే భయలేనట్టుంది గారా. భయం ఎందుకురా బుజ్జి, ఒక్కసారి కొలువులో కూసున్నామా అంటే కొండలు మింగుడే కోట్లకు పడగలెత్తుడే పనిగా పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఉంటే ఎంత లేకుంటే ఎంత కొలువు. అది నిజమేరా, మరి చేస్తున్న ఉద్యోగం మీద భయం భక్తి లేకుండా ఉంటే ఎట్లా చెప్పు. మళ్ళా నువ్వు మొదటికే వస్తున్నావు, ఇవాళ రేపు ఎవరికి కూడు పెడుతున్న కొలువు మీద విశ్వాసాలు లేవు. ఎంత వస్తున్నది, ఎంత ఖర్చు అవుతున్నది అనేదే లెక్క. అంతేరా అంతే, ఈ మేడం ముచ్చట చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది నాకు కూడా. మేడం అంటే మేడమే పోన్రి, ఈడ ఏం తెలివని అమాయకురాలు లెక్క గానొస్తుంది కదా. ఈమె జమ్మికుంటా తహసీల్దార్ రజని, ఈవిడ ఎక్కడ పని చేసినా ఆమ్యామ్యాలు తీసుకోకుండా లేదట. ఏసీ బోర్లు చెక్ చేస్తే వాళ్ళకే చక్కరొచ్చే అన్ని ఆస్తులు కూడా పెట్టిందట. 21 జాగల్లా ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమి, 3 కార్లు, గట్టిగా బ్యాంకు బ్యాలెన్సు, 1.5 కిలోల బంగారం, 3 మూట గట్టిగానే ఎనికేసిందట. మొత్తం మేడంగారి ఆస్తులు బహిరంగ మార్కెట్లో లెక్కేస్తే 20 కోట్ల పైననే ఉంటాయట. అంటే చూడుండ్రి, రజనీగారు కొలువెక్కిన కాడికెళ్లే మెక్కుడు చురు చేసిండ్రన్నట్టు. లెక్క పెడుతున్న ఆఫీసర్లే మేడం గారి ఆస్తుల కాగితాలు చిట్టా పద్ధతులు చూసి పారేశానయ్యిండ్రట. దోస్తులు బంధువుల ఇండ్లలో కూడా చెక్కింగ్ చేస్తున్నారట ఏసీ బోళ్ళు. రజనీగారు లెక్కలు తెలవకపోవును గని పాత జగల పనిచేసిన కాడ ఓ ప్రజాప్రతినిధితో వడక ఆ పగలతోనే ఇక్కడ దానికొచ్చిందని అంటున్నారు. కానీ చూడుండ్రి, కొందరు సర్కార్ ఆఫీసర్లు కొలువును అడ్డం పెట్టుకుని ఏ తీర్లు సంపాదిస్తున్నారో. ఏసీ బోళ్ళకు దొరుకుడు మళ్ళా కొలువులకొచ్చుడు కావనే అవుతున్నది, ఏటొచ్చి మళ్ళా పబ్లిక్ కే తిప్పలా. వార్తలు మళ్ళొచ్చ దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.